అందరికీ నా నమస్కారాలండి. ఆంధ్రప్రదేశ్లో 8వ తరగతి నుండి సిబిఎస్ఈ సిలబస్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఇంగ్లీష్లో ఉన్న పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్లేలిస్ట్లో పొందుపరచడం జరిగింది. ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే పీసీవి ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి పాఠ్యాంశాన్ని కూడా చాలా తక్కువ సమయంలోనే మీరు అవగాహన చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఒకవేళ యాక్సెస్ చేయడం తెలియకపోతే డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ని మీరు దయచేసి కామెంట్ సెక్షన్లో లింక్ పంపగలరంటే నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మనం పేజ్ నెంబర్ 70 అంటే యూనిట్ 4లో ఉన్న ఒక వ్యాకరణ అంశాన్ని చూడబోతున్నాం. అదేంటంటే హ్యాస్ టు ఆర్ హ్యావ్ టు హ్యాడ్ టు. జనరల్గా వీటి అర్థాలు ఏమొస్తాయంటే హ్యాస్ టు అంటే ఆల్సీ ఉంటుంది, హ్యావ్ టు అన్న ఆల్సీ ఉంటుంది అంటే చేయాల్సి ఉంటుంది, చూడాల్సి ఉంటుంది అనేసి వస్తుంది అనమాట. చేయాల్సి, చూడాల్సి, చెప్పాల్సి ఉంటుంది అట్లా. హ్యాడ్ టు వచ్చేసి అలా చేయాల్సి వచ్చింది, అలా కొట్టాల్సి వచ్చింది, అలా పగలగొట్టాల్సి వచ్చింది, అలా చేయాల్సి అంటే ఏంటంటే ఇక కంపల్సరీ. హ్యాడ్ టు అంటే ఇక చేయాల్సి వచ్చింది, చంపాల్సి వచ్చింది, కొట్టాల్సి వచ్చింది అంతే ఆ సిచ్యువేషన్ బట్టి. హ్యాస్ టు హ్యావ్ టు అంటే చేయం, చేయాల్సి ఉంటుంది అట్లా. ఆ విధంగా ఆల్సీ ఉంటుంది, హ్యాడ్ టు అంటే ఆల్సీ వచ్చింది, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. హ్యాస్ టు హ్యావ్ టుకి ఆల్సీ ఉంటుంది, హ్యాడ్ టుకేమో ఆల్సీ వచ్చింది. ఇక మనం ఇక్కడ పేజ్ నెంబర్ 70 చూసినట్లయితే హీ హ్యాడ్ టు బై అట్లీస్ట్ 5 బుక్స్ టు లాస్ట్ హిమ్ త్రూ ద వీక్. ఒక వారం అంతా గడవాలంటే కనీసం అతనికి 5 బుక్స్, 5 పుస్తకాలు కొనాల్సి ఉంటుంది, కొనాల్సి వచ్చింది. ఓకే, హ్యాడ్ టు అంటే ఆల్సి వచ్చింది, కొనాల్సి వచ్చింది. జనరల్గా అతనికి ఒక వీక్ గడవాలంటే, ఆ వీక్ గడవాలంటే 5 పుస్తకాలు కొనాల్సి వచ్చింది అనేసి. బిపిన్ హ్యాడ్ టు ఆస్క్ చున్నీ టు లీవ్, చున్నీని వెళ్ళిపో అనాల్సి వచ్చింది. ఆ విధంగా అనమాట ఆల్సి వచ్చింది హ్యాడ్ టు అంటే. హ్యాడ్ టు అనేది దేనికంటే ఇంపార్టెంట్, నెస్సరీ. ఏదైతే ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్ నెస్సరీ ఫర్ బిపిన్ బాబు టు డూ సంథింగ్, ఏదో ఇంకా తప్పదు కాబట్టి చేయాలి, కొనాల్సి వచ్చింది అంతే. హీ హ్యాడ్ నో చాయిస్, అయ్యా హ్యాడ్ టు వాడామంటే ఇంకా చాయిస్ లేదు, అలా చేయాల్సి వచ్చింది ఆ టయానికి అంతే. ఆ విధంగా అనమాట. అయితే ప్రెసెంట్ టెన్స్లో మనం హ్యాస్ టు హ్యావ్ టుని కూడా అదే విధంగా వాడతాం. ఇక్కడ మనకి ఏం చేశారంటే కొన్ని ఇచ్చారు ఎక్సర్సైజెస్, ఎన్ని ఇచ్చారంటే టోటల్గా 7 ఇవ్వడం జరిగింది. వాటిని మనం చూద్దాం. జనరల్గా ఇప్పుడు ఈ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో ఏం చేయాలంటే హ్యాడ్ టు కానీ హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఏంటంటే జనరల్గా ఇప్పుడు మనకి ఇచ్చిన ఎక్సర్సైజ్లో ఎవ్రీ మంత్ ప్రెసెంట్ టెన్స్లో ఉంటుంది కన్ఫామ్, లాస్ట్ ఇయర్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది ద ట్రూత్, ద డాక్టర్, ఏం లేవు ఇక్కడ. టైంని డినోట్ చేసేవి ఎటువంటి పదాలు లేవు. ఇక్కడ ఉన్నాయి లాస్ట్ ఇయర్, ఎవ్రీ మంత్, ఇవి టైంని డినోట్ చేస్తాయి. ఇక్కడ అబౌట్ ది నైట్ ఏం లేదు, అవుట్ టు ప్లే. ఇక్కడ డినోట్ చేసేది ఉందా అంటే ఉంది, కుడ్, అంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉందని. జనరల్గా ఏంటంటే కుడ్ అనేది ఉందనుకోండి మనకి సంభవ ది అదర్ అంటే ఇది కరెక్ట్ కొలమానం కాదు అయినప్పటికీ కూడా కుడ్ అనేది ఏం చేస్తుంది, పాస్ట్లో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉందని మాత్రం తెలియజేస్తుంది. ఎస్టర్డే ఇది కూడా పాస్ట్లో ఇది ఉంటుంది. ఎందుకు పాస్ట్లో ఉంది అని మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే పాస్ట్లో ఉంటే హ్యాడ్ టు. ఇప్పుడు చూడండి వీటిని ఫిల్ చేయాలి ఎవ్రీ మంత్ అంటే ప్రెజెంట్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఉందనుకోండి, సపోజ్ ఇక్కడ చూడండి మనం హ్యాడ్ టు దేని దేనికి ఫిల్ చేయొచ్చో చూడండి. ఇక్కడ లాస్ట్ ఇయర్ అన్నాడు కాబట్టి హ్యాడ్ టు, ఇంకంతే లాస్ట్ టు లాస్ట్ ఇయర్ అని అన్నాడు కాబట్టి హ్యాడ్ టు. ఇంకేమున్నాయి అట్లాంటివి, ఇక్కడ హీ కుడ్ అని ఉన్నది, ఇక్కడ కూడా హ్యాడ్ టు అనేది వస్తుంది. ఓకే నెక్స్ట్ ఎస్టర్డే అన్నాడు, ఇక్కడ కూడా హ్యాడ్ టు అనేది వస్తుంది. మీరు గమనించండి ఏంటి వీటి అర్థం అంటే చూడండి, ఐ హ్యాడ్ టు రిపేర్ మై సైకిల్ ఎస్టర్డే, నిన్న నా సైకిల్ని రిపేర్ చేయాల్సి వచ్చింది, రిపేర్ చేయాల్సి వచ్చింది. ఇక నో చాయిస్, రిపేర్ చేశాడు. ఎందుకని ఎస్టర్డే అనేది ఉంది కాబట్టి హ్యాడ్ టు, హ్యావ్ టు రావడానికి లేదు అవకాశం లేదు. ఎందుకు లేదంటే హ్యావ్ అనేది ఎప్పుడు ప్రజెంట్లో వస్తుంది, ఇక్కడ నిన్న అంటే హ్యాడ్ టునే వస్తుంది. ఐ హ్యాడ్ టు రిపేర్ మై సైకిల్ ఎస్టర్డే, నిన్న నా సైకిల్ని రిపేర్ చేసుకోవాల్సి వచ్చింది లేదా రిపేర్ చేయాల్సి వచ్చింది.
నెక్స్ట్ రోమిత్ హ్యాడ్ టు ఫినిష్ హిజ్ హోమ్ వర్క్ బిఫోర్ హీ కుడ్ కమ్ అవుట్ టు ప్లే. అతను అంటే ఆడుకోవడానికి ముందే అతని హోంవర్క్ ని పూర్తి చేయాల్సి వచ్చింది. దెర్ ఇస్ నో అదర్, ఇంకో చాయిస్ లేదు. అతను పూర్తి చేస్తేనే ఆడుకుంటాడు. ఎట్లా తెలిసింది మనకి ఇది పాస్ట్ అని? కుడ్ కుడ్ అనే దాన్ని బట్టి మనం పాస్ట్ టెన్స్ అని తెలిసి వచ్చే ఒక సెంటెన్స్ ని కాదు, బట్ అది ఒక జస్ట్ తీసుకోవచ్చు అనమాట. కుడ్ ని మరీ కుడ్ యు ప్లీజ్, దీని ఏంటంటే మరింత గౌరవార్థం వాడడానికి కూడా అవకాశాలు ఉంటాయి, అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ వీ హ్యాడ్ టు గో ఫర్ స్విమ్మింగ్ లెసన్స్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ అంటే గతం, కాబట్టి ఖచ్చితంగా హ్యాడ్ టు అనేది మనం వాడాలి. వర్తమానానికి సంబంధించే మనం హ్యాస్ టు కానీ హ్యావ్ టు కానీ వాడాలి. వర్తమానానికి సంబంధించి అంటే ప్రజెంట్కి సంబంధించి. వీ హ్యాడ్ టు గో ఫర్ స్విమ్మింగ్ లెసన్స్ లాస్ట్ ఇయర్, గత సంవత్సరం పోయిన సంవత్సరం స్విమ్మింగ్ క్లాసులకి లేదా స్విమ్మింగ్ లెసన్స్కి వెళ్ళాల్సి వచ్చింది. అది ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం. ఇంకొన్ని ఉంటాయి. ఓకే ఇప్పుడు చూడండి, దే డాష్ ద టేక్ ద బేబీ టు డాక్టర్, డాక్టర్ దగ్గరికి. ఏంటి జనరల్గా ఏదైనా బాగోలేకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం అవును కదా, అలాంటి సందర్భాల్లో కూడా మనకేందంటే ఈ సందర్భంలో కూడా వాళ్ళు తీసుకు వెళ్ళాల్సి వచ్చిందిగా భావించి మనం రాయొచ్చు అనమాట. ఏమని, దే హ్యాడ్ టు టేక్ ద బేబీ టు ద డాక్టర్. వాళ్ళు ఏం చేయాల్సి వచ్చింది, డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళాల్సి వచ్చింది ఆ విధంగా. ఓకే ఇప్పుడు మిగతాయి చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఐ డాష్ కట్ మై హెయిర్ ఎవ్రీ మంత్, ఇక్కడ ఐ హ్యాస్ టు కానీ హ్యావ్ టు కానీ రావాలి. ఎందుకు రావాలి, ప్రతి నెల సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి హ్యావ్ కానీ హ్యాస్ కానీ రావాలి. ఐ తర్వాత ఏమొస్తుంది, హ్యావ్ మాత్రమే వస్తుంది కాబట్టి ఐ హ్యావ్ టు కట్ మై హెయిర్ ఎవ్రీ మంత్, ప్రతి నెల నేను నా జుట్టును కత్తిరించుకొని క్రాఫ్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. ప్రతి నెల వచ్చింది కాదు, గత నెల చేయించాల్సి వచ్చింది అని రాయొచ్చు, కానీ ఇక్కడ ఎవ్రీ మంత్, ప్రతి నెల, ఎవ్రీ మంత్ ఇక్కడ మనకు డినోట్ చేస్తుంది ఏంటంటే ఇది ప్రతి నెల. ఇక్కడ చూసుకుంటే లాస్ట్ ఇయర్ గతాన్ని తెలుపుతుంది అనమాట. ఓకే షీ డాష్ టెల్ ద ప్రిన్సిపల్ ద ట్రూత్, ఆమె ప్రిన్సిపాల్కి నిజం చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు హ్యాజ్ టు అనేది వస్తుంది, ఆమె ప్రిన్సిపాల్ జరిగింది చెప్పాల్సి ఉంటుంది ఆ విధంగా అనమాట. ఇక్కడ మనకేం డినోట్ చేసేది లేదు కాలం, కానీ అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ సందర్భాన్ని బట్టి పిల్లోడిని డాక్టర్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అనం, తీసుకెళ్ళాలి అంటాం, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి ఎందుకంటే బాగోలేదు అంటే ఏంది, తీసుకెళ్ళాలి అంటాం కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది అనం. ఓకే దెర్ ఇస్ నో అదర్ చాయిస్, కాబట్టి దే హ్యాడ్ టు టేక్ ద బేబీ టు డాక్టర్, ఇంకో ఆప్షన్ లేదు, తీసుకెళ్ళారు ఆల్రెడీ, అందుకనే తీసుకెళ్లాల్సి వచ్చింది అనేది ఇక్కడ. నెక్స్ట్ వీ డాష్ కంప్లైంట్ టు ద పోలీస్ అబౌట్ ద నాయిస్, వీ హ్యావ్ టు ఎందుకు హ్యావ్ వచ్చింది, వీ తర్వాత హ్యావ్ అనేది వస్తుంది. వీ హ్యావ్ టు కంప్లైంట్ టు ద పోలీస్ అబౌట్ ద నాయిస్, ఆ గందరగోళం ఏదైతే నాయిస్ ఉందో బాగా శబ్దం, ఆ శబ్దం గురించి మనం పోలీసులకి కంప్లైంట్ ఇయ్యాల్సి ఉంటుంది. జనరల్ గా ఇక్కడ మీరు చూడండి ఎస్టర్డే అని ఉంది కదా, ఇది మనకి ఈ ఎస్టర్డే అనేది ఉంది కదా, అది మనకి టైం డినోట్ చేస్తుంది, హ్యాడ్ టు పెట్టాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కుడ్ ఉంది చూసారా, ఇది మనకి చెప్పకనే ఇది పాస్ట్ లో ఉన్నట్టుగా టైం ని డినోట్ చేస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎలాంటి టైం లేదు, ఎలాంటి వెర్బు ఏం లేదు ఇక్కడ, మీకు ఏమైనా వెర్బ్ ఉండి దాన్ని పాస్ట్ టెన్స్ లో ఉంటే మనం హ్యాడ్ టు వచ్చేస్తాం. తర్వాత ఇక్కడ కూడా మనకి ఎట్లాంటి టైం చూస్తే ఫస్ట్ దాంట్లో ఎవ్రీ మంత్ అన్నారు, హ్యావ్ టు పెట్టాం, లాస్ట్ ఇయర్ కాబట్టి హ్యాడ్ టు పెట్టాం, ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. వీటికి ఏదైతే టైం లేదు చూసారా, ఇప్పుడు షీ హ్యాస్ టు టెల్ ద ప్రిన్సిపల్ ద ట్రూత్, దే హ్యాడ్ టు టేక్ ద బేబీ టు డాక్టర్, ఇక ఇంకేమున్నాయి, వీ హ్యావ్ టు కంప్లైంట్ టు ద పోలీస్ అబౌట్ ద నాయిస్, వీటిలో ఏం జరుగుతుందంటే హ్యావ్ టునా హ్యాస్ టునా హ్యాడ్ టునా కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది జనరల్గా. అయితే అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ మనం వెళ్లాల్సి ఉంటుంది, సందర్భానుసారంగా మనం ఏం చేయాలంటే అది హ్యాస్ టునా హ్యావ్ టునా హ్యాస్ టు హ్యావ్ టు ఈజీగా తెలిసిపోతుంది. ఎట్లా, షీ హ్యాస్ టు ఐ హ్యావ్ టు,
దే వచ్చినప్పుడు హ్యావ్ టునా హ్యాడ్ టునా, షీ వచ్చినప్పుడు హ్యాస్ టునా హ్యాడ్ టునా, ఇది రాయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంది, టైం లేదు, టైంని తెలిపేది లేదు కాబట్టి కొన్నిసార్లు రెండు కూడా కరెక్ట్ అవుతాయి. ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నాం అనుకోండి, హ్యాస్ టు రావచ్చు హ్యాడ్ టు కూడా రావచ్చు, కానీ మనం ఒక స్టాండ్ తీసుకొని మనం ఎలా అయితే అయి ఉండొచ్చు అనే దాన్ని బట్టి ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. ఎందుకని అక్కడ టైంని డినోట్ చేసేది ఏం లేదు. ఇక్కడ హ్యావ్ టు బదులు హ్యాడ్ టు పెట్టుకున్నా కానీ కంప్లైంట్ చేయాల్సి వచ్చింది అని వస్తుంది. సో దేర్ ఇస్ నో ప్రాబ్లం. కాకపోతే అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ ఈ శబ్దం గురించి మనం కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది, అంటే కొంచెం అటు ఇటుగా ఉన్నారన్నమాట, ఆ విధంగా మనం రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ టైం డినోట్ చేసే ఎస్టర్డే కుడ్ ఇవన్నీ పాస్ట్ టెన్స్ కాబట్టి హ్యాడ్ టు పెట్టేశాం, లేని వాటికి మనం కాంటెక్స్ట్ అర్థం చేసుకొని రాయాల్సి ఉంటుంది, అది గమనించండి. హ్యాస్ టు ఆర్ హ్యావ్ టు అంటే ఆల్సి ఉంటుంది అని, హ్యాడ్ టు అంటే ఆల్సి వచ్చింది అని అర్థాలు వస్తాయి, అంటే చేయాల్సి వచ్చింది చూడాల్సి వచ్చింది ఈ విధంగా అన్నమాట. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్లేలిస్ట్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకవేళ తెలియకపోతే లింక్ పంపగలరు అంటే నేను ఆ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను.